హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాళ్ళ వీడియోలో అటుకులతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే పొంగనాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. అలాగే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వేడివేడిగా వీటిని వేసి కనుక సర్వ్ చేసినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఈ అటుకుల పొంగనాలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు దాకా థిక్ పోహాన్ని తీసుకోండి. అంటే కొంచెం దలసరిగా ఉండే అటుకులను తీసుకుని అందులో 1.5 కప్పు దాకా నీళ్లు పోసి ఒక 15 నిమిషాల పాటు నానపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ లేదా సూజీని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/4 కప్పు దాకా చిక్కటి పెరుగుని కూడా వేసుకుని వీటిని పూర్తిగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోండి. ఈ బొంబాయి రవ్వ కూడా పెరుగులో ఒక 15 నిమిషాల పాటు బాగా నానిపోవాలండి. రవ్వ మెత్తగా అయిపోవాలన్నమాట. సో రవ్వ అలాగే అటుకులు కూడా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత అటుకుల్లో ఉండే ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ అటుకుల్ని అలాగే బొంబాయి రవ్వ మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. లేదా మీరు చేత్తో మ్యాష్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత తిరిగి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల జీలకర్ర, సన్నగా తరిగిపెట్టుకున్న 4 పచ్చిమిర్చి, సన్నగా తరిగిపెట్టుకున్న 1 ఉల్లిపాయ, సన్నగా తరిగిపెట్టుకున్న కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తురిమి పెట్టుకున్న 1 క్యారెట్ తురుము కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా కొంచెం థిక్గా ఉండాలి. ఈ విధంగా బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక అప్పం ప్యాన్ పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని కొద్ది కొద్దిగా వేసుకోండి. పిండిని యాడ్ చేసేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి 1-5 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత బాగా ఉడికిపోతుంది. తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని కొంచెం ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల రెండో వైపు కూడా బాగా కాలుతుందన్నమాట. రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క చుక్క ఆయిల్ని ఇందులో వేసుకోండి. రెండో వైపు కూడా బాగా వేయగలి కదా, సో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత తిరిగి మూత పెట్టి 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. ఆ తర్వాత ఈ పొంగనాలు అనేవి రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ పోహాతో పొంగనాలు వేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.